బీజేపీకి బోణీ కావడం లేదట. బీజేపీ విషయం తీసుకుంటే ఆశలావు పేక సన్నం సామెత గుర్తుకొస్తుంది. నిజానికి బీజేపీ ఆశలు ఎలా ఉంటాయంటే మబ్బులో నీళ్లు చూసి ముంతలు నిండుతాయనుకునే రకంగా ఉంటాయి. ఏపీలో బీజేపీ ఇవాళ్టిది కాదు, దాని పరుగులు కూడా ఈనాటివి కావు. కేంద్రంలో బీజేపీ ఇప్పటికీ పలుమార్లు అధికారంలోకి వచ్చింది. వాజ్పేయి 6 ఏళ్లు పాలించారు, మోదీ 2వ టర్మ్ కూడా పాలిస్తున్నారు. ఎన్నడూ లేని మంచి వాతావరణం బీజేపీకి ఇప్పుడు దేశంలో ఉంది. అయితే ఏపీలో మాత్రం బీజేపీకి అవకాశాలు లేవు, ఎందుకంటే ఇక్కడ ఇతర పార్టీలకు పటిష్టమైన నాయకత్వం ఉంది. అటు అధికారంలో వైసీపీ, ఇటు ప్రతిపక్షంలో టీడీపీ బలంగా వేళ్లూనుకుని ఉన్నాయి. మధ్యలో దూరిపోదామంటే కుదిరే వ్యవహారం అసలు కాదు. ఇక బీజేపీలోకి వస్తున్న నాయకులు కూడా తమ రాజకీయ పబ్బం గడుపుకునే వారే తప్ప పార్టీ కోసం పనిచేసేవారు కాదు. వారికి కూడా ఏపీలో ఎటువంటి బలం సొంతంగా లేదన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇదిలా ఉండగా కేంద్రంలో మోదీ 2వ మారు అధికారంలోకి ఇలా వచ్చారో లేదో అలా 4 టీడీపీ రాజ్యసభ ఎంపీలు బీజేపీలో చేరిపోయారు. దాంతో ఎగిరిగెంతేసిన బీజేపీ ఏపీలో తామే పెద్ద పార్టీ అనుకుంది, ఎంతోమంది వెల్లువలా వస్తారని కూడా ఆశించింది. అయితే ఇప్పుడు ఒక్కొక్కరుగా వైసీపీలో చేరుతున్నారు. తాజాగా తోటా త్రిమూర్తులను కూడా బీజేపీలో చేరమని ఎంతో ఒత్తిడి చేసినా ఆయన వైసీపీ వైపే మొగ్గు చూపారు. మరోవైపు కొంతమంది నాయకులు తాము బీజేపీలోకి వస్తే ఏమిస్తారని కూడా డిమాండ్ చేస్తున్నారట. తమకు రాజ్యసభ సభ్యత్వాలు కావాలని, నామినేటెడ్ పదవులు కావాలని బేరాలు పెడుతున్నారట. పోనీ వారికి బలం ఎంత అని చూసుకుంటే పెద్దగా కలిసి వచ్చేది ఏదీ లేదని తేలుతోందట. ఈ నేపథ్యంలో ఓ టీడీపీ మహిళా నాయకురాలు కూడా తనకు కేంద్రంలో కీలకమైన నామినేటెడ్ పదవి ఇస్తే జంప్ చేస్తానని చెప్పిందట. దీంతో తలపట్టుకోవడం బీజేపీ పెద్దల వంతైందట. ఇక బీజేపీలో మొదటి నుంచి ఉన్నవారి సంగతి తీసుకుంటే వారంతా ఈ జంపింగ్ జఫాంగ్ల రాకతో తెగ చికాకు పడుతున్నారట. వారిని చేర్చుకుంటే పార్టీకి ఏం వస్తుందని కూడా అంటున్నారట. ఓవైపు ఇలా లుకలకలు ఉంటే మరోవైపు చేరికల్లోనూ షరతులు డిమాండ్లు చూసి బీజేపీ పెద్దల గుండె బేజారవుతోందట. మొత్తానికి ఏపీలో బీజేపీ ఇప్పటికీ కూడా సరైన బోణి కొట్టలేదని వినిపిస్తోంది.